అందరికీ నమస్తే వెల్కమ్ టు సీదా ముచ్చట ఎట్లున్న తెలంగాణను ఎట్లా మారుస్తుండ్రు ఈ ప్రతిపక్షాలు బిఆర్ఎస్ ఎన్నోసార్లు రాజీనామా పెట్టి ఎన్నికలను ఎదుర్కొన్నారు కానీ ఏనాడు ఎవ్వరి మీదకి ఎత్తింది లేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల గెలిచేందుకు ప్రహణాలు తీసేటందుకు కూడా వెనుకాడతలేరు ఫ్యాక్షనిస్టుల లెక్క మడ్డర్ల సంస్కృతిని తెలంగాణ రాజకీయాలల్ల ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు పాపం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సారి పరిస్థితి చూస్తుంటే కండ్లల్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి సీమకు కూడా చెడు చేయని మనిషి మీద గంత ఘోరం ఎట్లా ఏ బుద్దయిందో వానికి గత్తరచ్చిపోను వానికి చేతులు పడిపోను వాని దినాలు చెయ్య అని తెట్టుకుంటున్నారట ఉమ్మడి మీదకి జిల్లా దినం తెలంగాణలో ఏం లసంది ఎన్నికలు అవుతున్నాయి కానీ ఈ తీర్ల పొగలి మీద ఒకరి కత్తులతోటి ఒడిపించింది లేదు కానీ ప్రతిపక్ష లీడర్లు మాత్రం ఎన్నికల్లో ఎట్లయినా గెలిచేటందుకు మడ్డర్లను కూడా లీడర్ అన్న సంగతి నిన్ననే బయటపడ్డది మంచితనంతో రెండుసార్లు గెలిచిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ను నిన్న ప్రచారం చేస్తుంటే ఓ ఫాల్తుగాడు వచ్చి కత్తితోటి తీర ఒడిచిన ముచ్చట ఎరుకున్నదే కదా ఇక సంగతి తెలవంగానే హరిశ్ సార్ చెమ్మగిలిన కండ్లతోటి దావఖాన కురికిండు జల్దిగా యశోద దావఖానకు తీసుకొచ్చేదందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండు ఇక దావఖానకు వచ్చినాక డాక్టర్లు నాలుగు గంటలు ఆపరేషన్ చేసి ప్రభాకర్ రెడ్డి సార్ కడుపులో చిన్న పేగును తీసేసిర్రు నాలుగు జాగాల కత్తిపోట్లు దిగ వరకు లోపల చిన్న పేగు రాకుండా అయిపోయిందట మనం తిన్నదంతా అరిగేది చిన్న పేగులనే ఉంటుంది అసొంటి జాగల పేగు వరకు సార్కు మస్తు గండమయ్యేదట కానీ జల్దిగా దావఖానకి వేసుకొచ్చే వరకు ఏం కాకుండా బయటపడ్డాడు వీడికి ఇంకో రోజు గడిస్తే గానీ డాక్టర్లు ఏం చెప్పలేమనే పరిస్థితి ఉన్నదంటే ఏ రేంజ్ల సార్కు గాయపడ్డాడో సుడుండ్రి ఈ సంగతి తెలవంగానే సీఎం కేసీఆర్ సారు ప్రచార సభలకెళ్ళి సీదా యశోధ దావకానకచ్చిండు ప్రభాకర్ రెడ్డి సార్ను మందలిచ్చిండు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తీసిండు సార్ వాళ్ళ ధైర్యం చెప్పిండు సారు ఆ ఫాల్తుగాడు వాడిని వెనకపోంటే ఏ లత్కూరగాడున్నా వాడిని దొరకబట్టి ఇంకోసారి ఇట్లా ఎవ్వరు చేయకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అటు జనం కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు అటు హరీష్ సార్ ఎప్పటికప్పుడు ఆనే ఉండి డాక్టర్లతోటి ప్రభాకర్ రెడ్డి సార్ ఆరోగ్యం గురించి అరుసుకుంటున్నాడు కానీ రాజకీయాల్లో ఎదురుంగ ఎన్నికల నిలబడి కొట్లాడ కానీ ఇట్లా పానాలు తీసుడైందన్నట్టు ఇదేమన్నా మంచి అనిపించుకుంటదా ఎన్నికల గెలవాలంటే గిదా తరీఖ రాష్ట్రాన్ని యూపీ బీహార్ గుండా రాజ్యం చేస్తామనుకుంటున్నారా ఎట్లా అధికారంలో లేనోళ్ళు మీకే గంత మిడిచిపాటు ఉంటే ఉన్నోళ్ళు ఒక్కసారి పవర్ చూపిస్తుంది అట్టుకునుడు మీతో అవుతుందా అని మస్తు గరమైతుండే ఈ సంగతరికైన తెలంగాణ జనం